జోజో టీవీ. ఒక గ్రామంలో ఒక మేక ఇంకా ఒక గాడిద ఉండేది. అవి రెండు ఒకటే రైతు దగ్గర ఉండేవి. మొదట్లో అయితే అవి రెండు చాలా మంచిగా స్నేహంగా ఉండేవి. కానీ తర్వాత తర్వాత ఏమయ్యిందంటే, ఆ రైతు ఎప్పుడు పొలానికి వెళ్ళినా గాడిదని అతనితో పాటు తీసుకుని ఇంకా మేకని ఇంట్లోనే వదిలిపెట్టి దానితో పొలంలో చాలా పనులు చేయించేవాడు. అందుకే ఆ రైతు ఆ గాడిదకి తినడానికి చాలా ఎక్కువ భోజనం పెట్టేవాడు. కానీ మేకకి మాత్రం తినడానికి చాలా తక్కువ ఇచ్చేవాడు. మేకకి తినడం అంటే చాలా ఇష్టం. మెల్లిమెల్లిగా మేక స్నేహం అంతా ద్వేషంలా మారిపోతుంది. ఇప్పుడు దానికి గాడిదని చూస్తే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేనేమైనా రాను అన్నానా ఆ పొలంలోనికి? నేను కూడా పొలానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నా మిత్రురాల్ని కలవాలి అని నాకు ఉంది. ఈ రైతు మాత్రం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు. నన్ను రోజు ఇలా ఇంట్లోనే కట్టేసి ఉంచుతాడు. ఈ గాడిదను చూడు, ఎప్పుడూ తింటూనే ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. అది అలా కుళ్ళుతో ఒకరోజు మేక గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అన్నా, నిన్ను చూసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ రైతు రోజంతా నీతో చాలా పని చేస్తాడు. అక్కడ చూడు, ఎదురుగా ఒక పెద్ద గుంత ఉంది. అక్కడికి వెళ్ళి అందులో పడిపో, చిన్న దెబ్బ తాగుతుంది. కానీ నీకు వారం రోజులు విశ్రాంతి దొరుకుతుంది. నాదేముంది, నీ బదులు నేను వెళ్ళి కాస్త సహాయం చేస్తాను. గాడిద మేక మాటల్లో పడి ఎదురుగా ఉన్న గుంతలోకి వెళ్ళి దూకుతుంది. కానీ అలా చేయడం వల్ల గాడిదకి చాలా దెబ్బ తాకుతుంది. అది చూసి ఆ రైతు చాలా భయపడతాడు. ఇంకా ఒక డాక్టర్ని పిలిచి గాడిదని చూడమని చెప్తాడు. వైద్యుడు గాడిదని బాగు చేయడానికి ఒక ఉపాయం చెప్తాడు. ఏంటి అంటే, గాడిదకి మేక రక్తం అవసరం ఉంటుంది. దాని రక్తంతో మాలిష్ చేస్తే గాడిద మళ్లీ ముందులా తయారవుతుందని చెప్తాడు. అలా చెప్పగానే రైతు మనసులో మొదటి ఆలోచన ఏమొస్తుందంటే, అతని దగ్గర ఇంతకు ముందు నుంచి ఒక మేక ఉంది అని. అరే బాప్రే, వైద్యుడైతే నా ప్రాణాలే తీయాలనుకుంటున్నాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నా చేతులతోనే నా ప్రాణాలు తీసుకోవడానికి ఇంత పెద్ద పన్నాగం వేశానా? అయ్యో, నేను ఇక్కడ ఇరుక్కుపోయానేంట్రా బాబు. మేక దాని ప్రాణాలు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తప్పు దానికి తెలుస్తుంది. అందుకే అతి తెలివితేటలు వేరే వాళ్లపైన ఈర్షపడ్డం మంచిది కాదు. కొన్ని రోజుల్లోనే గాడిద మళ్ళీ బాగా అయిపోతుంది. మళ్ళీ రైతు ఇంకా గాడిద కలిసి పొలానికి వెళ్ళి చాలా కష్టపడేవారు, ఇంకా ఆనందంగా ఉండేవారు. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి, ఇంకా తెల్లసింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే, సింహం మిత్రుడు బిజ్జు అతన్ని అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ నకిలీ మాస్క్ని ఇస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు. సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్లరంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి, నేను అసలు ఏమింటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కులు పెట్టుకుని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది. అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతో అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా. ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది.
ఈసారి నువ్వు కావాలంటే రాజముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు, అది నీ ముసుకుని చూసి భయపడుతుందేమో. ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుకుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం. దానికి అనిపిస్తోంది ఇది ఏదో మాయాసింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, ఓరే ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అయితే మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికి ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అడవిలో కోతి ఒక బట్టలు కుట్టే మెషిన్ షాప్ తెరుస్తుంది. దాని బట్టలు అందరికీ నచ్చేవి. అన్ని జంతువులు వాళ్ల కోసం దానితో బట్టలు కుట్టించుకుంటాయి. ఒకరోజు ఏనుగు దాని దగ్గరికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరే వినన్నా, నా కోసం కూడా మంచి బట్టలు కుట్టు నువ్వు. అసలే చలికాలం వస్తుంది, చలి పెట్టకుండా ఉంటుంది, సరేనా? తప్పకుండా కుడతాను. ఇవాళ సాయంత్రం వరకు నీ బట్టలు నీకు దొరుకుతాయి. నేను ఇప్పుడే నీ కొలతలు తీసుకుంటాను. కోతి ఏనుగు కొలతలు తీసుకుంటుంది. ఇంకా సాయంత్రం వరకు కష్టపడి ఏనుగుకి బట్టలు కుడుతుంది. ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం ఏనుగు వస్తుంది. అరే వా, నువ్వు నిజంగా నా కోసం బట్టలు కుట్టి తయారు చేసావు. వీటిని చాలా అందమైన రంగు, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నీకొక విషయం తెలుసా ఏనుగన్నా, ఇంత సమయం నాకు ఏ జంతువు బట్టలు కుట్టడానికి కూడా పట్టలేదు. నీ బట్టలు కుట్టడానికి నేను చాలా అలసిపోయాను. ఈ మాట విని ఏనుగు ఇలా అంటుంది, అరే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నా మీద వచ్చి కూర్చో, నేను నిన్ను అలా అడవిలో తిప్పుతాను. ఇక నీకున్న అలసట మొత్తం తీరిపోతుంది. ఆ ఇదైతే మంచి ఐడియానే మరి. కోతి ఏనుగు మీద కూర్చుంటుంది. ఇంకా అది అడవి మొత్తం తిరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏనుగు మళ్ళీ కోతి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అరే కోతి తమ్ముడు, చాలా పెద్ద సమస్య వచ్చి పడింది నాకు. సమస్య? ఎలాంటి సమస్య చెప్పు, నేను నీకేదైనా సహాయం చేయగలనేమో. అది చూడు, నా బట్టలు ఎంత మురికిగా అయ్యాయో. వీటిని నేనెలా ఉతకాలి? నాకు బట్టలు ఉతకడం రాదు. అయితే ఏంటి, నీకు బట్టలు ఉతకడం కూడా నేర్పాలా? అయితే ఏంటి, నువ్వు నా మిత్రుడు కదా. ఈ మాట అని నువ్వు నా మనసు దోచుకున్నావు. ఇంకా పద నది దగ్గరకు. ఇద్దరు మిత్రులు కలిసి నది దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళ వాళ్ళ బట్టలు ఉతుకుతారు. ఇక్కడ చూడు, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను. ఇలా బట్టలు తీసుకో, నీళ్లలో ముంచు, సబ్బురుద్దు, ఇంకా వీటిని జాడించు. ఇక తర్వాత బట్టలకు ఉన్న మురికి అంతా బయటకు తీసేయి, అంతే. ఇది చాలా సంతోషంగా ఉండే పనిలా ఉంది. ఏనుగు కోతి ఇద్దరు వాళ్ళ వాళ్ళ బట్టలను ఒక చెట్టు మీద ఆరేస్తారు. ఇది చూడు, ఇవాళ మన ఇద్దరం చాలా పెద్ద పని చేశాము. రేపటి వరకు మన బట్టలు ఆరిపోతాయి. ఇంకా రేపు మనం కొత్త శుభ్రమైన బట్టలు వేసుకోవచ్చు. అయితే మిత్రమా, ఇక నుంచి ఒక పని చేద్దాము. ప్రతి ఆదివారం మనం ఇక్కడికి బట్టలు ఉతుక్కోవడానికి వద్దాము. ఇది మంచిది. నువ్వు ఆదివారం సెలవు పెట్టుకో, ఏ పని చేయకు, నేను నిన్ను తీసుకోవడానికి వస్తాను. ఇంకా మనిద్దరం కలిసి ఇక్కడ బట్టలు ఉతుకుదాము. ఆ సరే. ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరి దగ్గర ఏ పని లేదు. రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు. ఒకరోజు పూర్తి గ్రామం అంతా ఒక పుకారు పాకుతుంది. ఏంటి అంటే తొందరలోని గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని. చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇద్దరు మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు.
ఈ దొంగ ఎవడు? కష్టపడి సంపాదించేది లేదు, కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు. కానీ ఇది చాలా తప్పురా. ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు. ఇది చాలా తప్పు. అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ దొరికితే మనం అతన్ని పోలీసులకు పట్టిద్దాము. ఆహా, అడుగు అక్కడ చూడు. పోలీసులు వాళ్ళని పట్టుకుంటే 10,000 బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా. ఇద్దరు మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు. వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదని, ఇంకా దొంగ పట్టుబడాలి అని. ఇద్దరు పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది. అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి. అరే మిత్రమా, ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది? పద, అదేంటో చూద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గుంతలో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది. ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు. అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు. అరే వాహ్, మీరిద్దరూ చాలా మంచి పని చేశారు. మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు 10,000 రూపాయల బహుమతి మీకు సొంతమైంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఒక దొంగ వాళ్లతో, మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది. బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను. అరే వెళ్ళు వెళ్ళు, జనాల్ని మోసగించటం, జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని. జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు. ఇలాంటి బెదిరింపులకి మేము భయపడము. ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు. అడవిలో ఒక పెద్ద నది ఉండేది. అందులో చాలా మొసళ్ళు ఉండేవి. ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి. అందులో ఒక కోతి, దాని పేరు పీకు. అది అన్ని ముసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది. పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని ముసళ్ళు ఉన్నాయి అని. ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటిపండు తింటూ ఉండగా దానికి అప్పుడే 3 రంగుల ముసళ్ళు కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో, ఒకటి తెలుపు రంగులో, ఇంకొకటి గులాబీ రంగులో ఉంది. ఆ 3 రంగుల ముసలిని చూసి పీకు ఆశ్చర్యపోతుంది. అలా తింటూ ఉండగా సగం అరటి పండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అది గట్టిగా అరుస్తుంది. అరే ఇదేంటి, ఇప్పటి వరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. నా కళను ఎవరైనా మోసం చేస్తున్నారా? ఇలా 3 రంగుల ముసళ్ళున్నాయి, నలుపు, తెలుపు, ఇంకా గులాబీ రంగు. నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. పీకు వెంటనే పరిగెడుతూ వెళ్ళి దాని స్నేహితులందరికీ చెప్తాడు. నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు. అరే త్వరగా పదండి, అవి వస్తూనే ఉంటాయి. నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను. అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి, అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది. అంతే, అంతలోపే ఆ 3 మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి. నదిలో ఉన్న ముసళ్ళన్నీ ఆశ్చర్యపోతాయి. ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద ముసలి బయటికి వచ్చి ఆ 3 మొసళ్ళకు నమస్కారం చెప్తూ ఇలా అంటుంది. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు, కానీ రంగులతో ఉన్నారు. దయచేసి మీ గురించి చెప్పండి. 3 రంగుల ముసళ్ళలో నుండి ఒక తెలుపు ముసలి ముందుకు వస్తుంది. ఇంకా ఇలా అంటుంది,
నా పేరు సీతారాం. మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు, కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే. యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది. మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు. మాకు సహాయం చేయడానికి ఒక దేవత మొసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే, ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది, ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని. నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది. మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి మాకు అనుమతినివ్వండి. ముసలి మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది. ఇంకా వాటిని నీటిలోకి వెళ్లమని చెప్తుంది. నీటిలోకి వెళ్లిన వెంటనే ఆ మూడు మొసళ్ళు మళ్లీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి. అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు. తెల్ల ఏనుగు ఇంకా వేటగాడి గొడవ. యుగలి అనే ఒక తెల్ల ఏనుగు అడవిలో ఉండేది. అడవి మొత్తంలో కేవలం ఒక్కటే తెల్ల ఏనుగు ఉండేది, ఇంకా అదే యుగలి. అందరూ దాన్ని కోరుకునేవారు, ఇంకా చాలా ఇష్టపడేవారు. యుగలికి నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. యుగలి చూడ్డానికి చాలా అందంగా ఉండేది. అది పగలు రాత్రి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేది. ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్ అడవిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. అతను యుగలి స్నానం చేయడం చూసేస్తాడు. వావ్, ఎంత హాయిగా ఉన్నాయి నీళ్లు, ఎండ నుంచి తప్పించుకున్నాను. ఆహా, మజా వచ్చింది. ఇక రేపు ఉదయం మళ్ళీ వస్తాను స్నానానికి. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, కానీ భలే ఉంది ఇక్కడ. యుగలిని చూసి ఫోటోగ్రాఫర్ చాలా ఆనందిస్తాడు. అతను యుగలిని చాలా ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంకా అతను ఇలా అంటాడు. అరే, ఇంత అందమైన ఏనుగు, దీని ఫోటోలు లక్షల్లో అమ్ముడుపోతాయి. ఒకవేళ నేను దీన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తే, ఇవాళ నా దగ్గర ఒక జీప్ కూడా ఉంది, ఒకవేళ సాధ్యమవుతుందేమో ప్రయత్నించి చూస్తాను. వేటగాడు హుషారుగా ఆ ఏనుగు అదే యుగలిని పట్టుకుంటాడు. ఇంకా అతని బండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యుగలి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను అడవి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు. ఈ వేటగాడు నన్ను అతనితో తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అమ్మా, నన్ను కాపాడు. అమ్మా, నన్ను కాపాడు. యుగలి అరుపు అడవి అంతా వ్యాపిస్తుంది. ఒకవేళ ఇది ఇలానే అరుస్తూ ఉంటే నేను దొరికిపోయే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా ముందు నేను దీన్ని నోరుని మూసేస్తాను. వేటగాడు ఒక బట్ట తీసుకుని యుగలి మూతికి కడుతూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకుని తన పెండెంతో ఆ వేటగాడిని కొట్టి అతన్ని కింద పడేసి కొడుతూ ఉంటుంది. ఇంకా అతనికి దెబ్బ తాకుతుంది. అవకాశం చూసుకుని యుగలి అక్కడి నుంచి వేగంగా పారిపోతూ ఉంటుంది. ఇంకా గట్టిగట్టిగా అరుస్తూ అందరికీ చెప్తుంటుంది. కాపాడండి, కాపాడండి, నేను వేటగాడిని కొట్టాను, అతను నా వెనకాలే ఉండి ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? ఇవాళ వేటగాడు నన్ను సిటీకి తీసుకుని వెళ్తాడు, కాపాడండి. అరుస్తూ అరుస్తూ యుగలి దాని ఇంటి దాకా వెళ్తుంది. వేటగాడికి బాగా దెబ్బలు తాకుతాయి. ఇంకా అతను యుగలి వెనక పరిగెత్తలేకపోతాడు. ఇంకా అతను బండి తీసుకుని సిటీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత యుగలి విషయమంతా వాళ్ళ అమ్మకి చెప్తుంది. అరే వా యుగలి, నువ్వు అద్భుతం చేశావు. ఇవాళ నువ్వు నన్ను గర్వంగా తలెత్తుకునేలా చేశావు. నీ ప్రాణాలు నువ్వు స్వయంగా కాపాడుకున్నావు. ఇది చాలా పెద్ద విషయం. నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పద నా రాజాబాబు, వెళ్ళి భోజనం చేద్దాం. నీకోసం చాలా అరటి పండ్లు తెచ్చారు మీ నాన్న. యుగలి ఆనందపడి హాయిగా అరటి పండు తింటూ ఉంటుంది. ఇవాళ అది చాలా గొప్ప పని చేసింది. ఒకరోజు నక్క ఇంకా కుక్క గొడవ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి గొడవ ఎంత పెద్దగా అవుతుంది అంటే వాళ్ళని రాజసింహం దగ్గరికి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. రాజసింహానికి చాలా కోపం వస్తుంది. కుక్క ఇంకా నక్కని ఇలా అడుగుతాడు. ఏమేమిటి, మీరిద్దరూ ఎందుకంతగా గొడవ పడుతున్నారు? ఏమైనది నక్క,
నక్క రాజుతో, మహారాజా నేనేం చెప్పాలి, ఈ కుక్క ఉంది కదా, అది ప్రతిరోజు నా మామిడి పండ్లని తినేస్తుంది. నేను అన్ని చోట్ల తిరిగి మంచి మంచి మామిడి పళ్ళు తీసుకొని వస్తున్నాను, నా పండ్లు మొత్తం అది తినేస్తుంది. అలాంటి దొంగతనం నేనేం చేయలేదని అంటుంది. దాని మామిడి పళ్ళనే నేనే దొంగిలించానని అంటుంది. అయ్యో లేదు మహారాజా, అది అబద్ధం చెప్తుంది. నేనేం దాని పళ్ళు తినలేదు. ఇంకా అదే నేను దాచిపెట్టుకున్న మామిడి పండ్లను దొంగిలించి తినేస్తుంది. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. నేను దీన్ని పట్టుకున్నాను, అందుకే అది నాతో గొడవ పడుతుంది. మామిడి పళ్ళు తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అదైతే నక్క, నేను కుక్కని. నేను మామిడి పండు కోసుకురావడానికి ఎంత కష్టమవుతుంది చెప్పండి. రాజసింహం ఇద్దరి మాటలు వింటుంది, కానీ ఎవరు నిజం చెప్తున్నారో కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడే రాజా కళ్ళు పావురం పైన పడతాయి. ఇంకా రాజా పావురంతో ఇలా అంటాడు. ఒరే చిప్పు పావురమా, ఈ సమస్యకు నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? చాలా మంచి ఉపాయం ఉంది. మీరు నాతో పాటు మాయా మామిడి చెట్టు దగ్గరికి రండి. వీళ్ళిద్దరినీ తీసుకుని వెళ్దాం. అక్కడ పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అవుతాయి. అక్కడ మాయా మామిడి పండ్లు ఉంటాయి. వీళ్ళిద్దరిలో ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళు తప్పించుకుంటారు. ఇంకొకటి, ఎవరైతే అబద్ధం చెప్తారో మామిడి పండు కొరికిన వెంటనే వాళ్లకున్న పళ్ళన్నీ రాలిపోతాయి. రాజసింహం కుక్క ఇంకా నక్కని తీసుకుని మాయా చెట్టు దగ్గరికి వెళ్తాడు. అందుకే అది మాయా చెట్టుని చూసి అక్కడి నుంచి పారిపోతుంది. నక్కరాజా సింహంతో ఇలా అంటుంది. మహారాజా, ఇది మాయా చెట్టు కదా, నేను ఇప్పుడే మీకు పండుని కొరికి చూపిస్తాను, చూడండి. మాయా చెట్టు నుండి మామిడికాయ తెంపి నక్క కొరకగాని అది తేలికగా కట్ అవుతుంది. నక్కకి ఏమీ కాదు. ఈ విషయం వల్ల అది రుజువవుతుంది, కుక్క చెప్పింది అబద్ధమని, ఇంకా దొంగతనం అదే చేసింది అని. అందుకే మనం అబద్ధం చెప్పి ఎవరి మీద నిందలు వేయకూడదు. కట్టెల గుర్రం. ముఖేష్ ఒక నిజాయితీ గల వ్యాపారి. అతనికి ముగ్గురు పిల్లలు ఉండేవారు, సోన, గుడ్డు, చిక్కి. ఆ ముగ్గురు పిల్లలు బొమ్మల కోసం ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. అప్పుడు ముఖేష్ వాళ్లతో ఇలా అంటాడు. బయటకెళ్ళి ఆడుకోండి. కానీ బయటికి వెళ్ళొద్దని అమ్మ చెప్పింది నాన్నగారు. మీరు వాళ్ళని బయటకు వెళ్ళమని ఎందుకంటున్నారు? బయట కరోనా మహమ్మారి ఉందని మీకు తెలియదా? ఇంట్లో ఉండి ఆడుకోవడమే మంచిది. సరే కానీ కాస్త అల్లరి తగ్గించమని చెప్పు. పిల్లలు ఇంకా అల్లరి ఆపండి, చదువుకోండి, కూర్చొని. ఆ ముగ్గురు పిల్లలు ఎప్పుడు ఆడుకున్నా గొడవ పడేవారు, వాకిట్లో గొడవ చేసేవారు. నీకు ముందే చెప్పాను కదా, ముందు ఆట నాదని. అక్క నువ్వెప్పుడు ఇలానే చేస్తావు, ఈరోజు నేను ముందాడుతాను. మీ ఇద్దరు ఇలాగే చేస్తారు, అందుకనే నాకు అదే ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వరు. ఆ ముగ్గురు గొడవ చూసి ముఖేష్ బాధపడతాడు. దేవుడా, ఈ పిల్లలు ఎప్పుడు మారుతారు? నాన్నగారు, నాకు కొన్ని బొమ్మలు కావాలి. సరే తప్పకుండా తెస్తాను. ఎప్పుడు మీరెప్పుడు అలాగే అంటారు, కానీ తీసుకురారు. ముఖేష్ వాళ్ల పిల్లల ఆనందం కోసం మిగిలిపోయిన కట్టెలతో ఒక చెక్క గుర్రాన్ని తయారు చేస్తాడు. దాని కింద చెక్కతో ఊగుతూ ఆడుకునేలాంటి చెక్కని అమరుస్తాడు. అది చూసి పిల్లలు చాలా ఆనందపడతారు. వావ్ నాన్నగారు, దీని మీద నేను కూర్చుంటాను. లేదు, నేను కూర్చుంటాను. ముందు నేను, నేనందరికన్నా చిన్నవాణ్ణి కదా. ముగ్గురు పిల్లలు మళ్లీ గొడవ మొదలు పెడతారు. ఆగండి పిల్లలు, ఒక్కొక్కరు ఒక్కోసారి ఆడండి, చూడండి గొడవ మళ్ళీ పెరిగింది. పర్వాలేదులే, చెక్క గుర్రాలు ఇంకా తయారు చేస్తాను నేను. ముఖేష్ మరియు అతని భార్య నవ్వుకుంటారు. పిల్లలు ముగ్గురు దగ్గర మూడు గుర్రాలతో ఉండడంతో వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటారు. ఆ గుర్రాలపై కూర్చొని పాటలు పాడుకుంటూ హాయిగా ఆడుకుంటారు. నాన్నగారు, ఈ గుర్రం నాకు చాలా నచ్చింది, ఎప్పుడు దీని మీద కూర్చునే ఉండాలనిపిస్తుంది. స్కూల్లో చెప్పిన పాఠాలు, పద్యాలు అన్నీ దీని మీద కూర్చుంటేనే గుర్తొస్తున్నాయి. ఏవండి, మన కాలనీలో ఉన్నవారంతా మీరు చేసిన గుర్రాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. మీ పిల్లలు ఇంత శబ్దం లేకుండా ఆడుతున్నారు, అసలు ఉన్నారా లేరా అన్నట్లుగా ఉన్నారు అంటున్నారు. ఇంకో మాట, మీకు టైం ఉన్నప్పుడు శీల మరియు మంచు పిల్లల కోసం కూడా మీరు చెక్క గుర్రాన్ని చేసి ఇవ్వండి. పిల్లలు వాటితో ఆడి చాలా ఆనందపడతారు. స్కూల్ పాఠాలు చదవడం పిల్లలకు మంచి హాటిలా మారిపోయింది. గుర్రం ఊగుతూనే చదవాలనుకుంటున్నారు.
మీరు ఈరోజు అన్నింటికన్నా పెద్ద మంచి పని చేశారు. నాకు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. అందులో గొప్పేముంది, పిల్లలందరూ కూడా ఒకటే, వాళ్ళకి నేను చెక్క గుర్రాలు తయారు చేసిస్తాను. ఈ విధంగా ప్రజలంతా ముఖేష్ని చెక్కగుర్రం బొమ్మల వ్యక్తిగా పిలవసాగారు. అలా ముఖేష్ రకరకాల చెక్కగుర్రాలు చేసి మార్కెట్లో అమ్మసాగాడు. పిల్లలందరి ముఖాలపై ఒక ఆనందంతో కూడిన చిరునవ్వు నింపాడు. మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు. లాలీ అనే ఒక అందమైన కోడి ఉండేది. చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతోంది. కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది. ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాశ గల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని, ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయను, నా గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి. ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఇంకా నా గుడ్లని దొంగిలించి తినేస్తారు కూడా. నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చేయి, ఏదైనా చెప్పు. ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి. అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు? అరే, నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను. నువ్వు మాట్లాడగలవా? నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు, నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును. ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను. నేను నీకేమైనా సహాయం చేయగలనా? కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది. చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది. ఇదేమంత పెద్ద విషయమేం కాదు. నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు. నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను. అలా జరుగుతుందా? తప్పకుండా. అయితే సరే, నేను నా గుడ్లని ఇక్కడే పెడతాను. కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని. అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది. చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి. పిల్లలు బయటకు రాగానే కోడి చాలా ఆనందిస్తుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా గ్రామానికి తిరిగి వెళ్తున్నా. మాయా చెట్టు నువ్వు అన్నిటికన్నా నా మిత్రుడివి, నేను నీకు రాఖీ కడతాను. చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది. కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది. ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆలు ఇంకా కచ్చలుకి ఆలుగడ్డ పొలం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఆలు పండించేవారు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు కలిసి పంటలో ఉన్న ఆలు తీస్తూ ఉంటారు. హఠాత్తుగా వాళ్ళకి ఒక పెద్ద మట్టిరాయి కనబడుతుంది. అది మట్టి నుంచి అస్సలు బయటకు రావడం లేదు. ఇద్దరు చాలా కష్టపడి దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు కానీ అది అస్సలు రాదు. గట్టిగా లాగు. బయట నుంచి ఇంకెవరినైనా సహాయం అడగాలి అని అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మనం పండించిన అన్ని పంటల్లోకెల్లా ఇదే పెద్ద ఆలు అని. నువ్వు సరిగ్గా చెప్పావు, ఇంత పెద్ద ఆలు నేనెప్పుడు చూడలేదన్నా. ఇది నువ్వే పండించావు. పండించింది అయితే నేనే, కానీ దీన్ని బయటకు తీయడానికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే అన్నా, ఇది ఆలు కాదు, ఇది అయితే పెద్ద మట్టి రాయి. దీన్ని మనం ఆలు అనుకున్నాం. నువ్వు సరిగ్గా చెప్పావు, కానీ ఇంత పెద్ద మట్టి ఇది ఎలా సాధ్యం? పద పద, దీన్ని పగలగొట్టి చూద్దాము. అసలు దీంట్లో ఏముందో, మిగతా ఆలుల సహాయంతో దీన్ని పగలగొట్టి చూద్దాం. ఆలు ఇంకా కచ్చలు మట్టిని మెల్లమెల్లగా కొట్టి తవ్వుతూ ఉంటారు. దాన్ని పగలగొట్టి వాళ్ళు ఎంత అలసిపోతారు అంటే అలసటతో అవి రెండూ అక్కడే నిద్రపోతాయి.
అవి నిద్ర లేచి చూసేసరికి ఆ మట్టిగడ్డ ఇంకా పెద్దగా అయి ఉంటుంది. అరే యార్, చూడు ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఎక్కడి కష్టం? ఇక మనం మిగతా పని ఎలా చేసుకోవాలి? మట్టి ఆలు ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని చూసి ఇద్దరు చాలా కంగారు పడతారు. హఠాత్తుగా పెద్ద వర్షం పడుతుంది. ఆలు ఇంకా కచ్చలు వర్షంలో నాట్యం చేస్తూ ఉంటారు. అరే భగవంతుడా, నువ్వు మంచి పని చేశావు. అలసట అంతా దూరం అయిపోయింది. పద అన్నా, మనం డాన్స్ చేద్దాం. ఆలు ఇంకా కచ్చలు హాయిగా వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా హఠాత్తుగా కచ్చలు కాలు జారుతుంది. ఇంకా వెల్లిగలా పడిపోతుంది. అది ఇంకా కింద పడిపోయి కొట్టుకుంటుంది. ఏమైందన్నా? కచ్చలు దానికి కొట్టుకోగాని దానికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అరే ఎలా అనిపించిందంటే నేనేదో పెద్ద బండరాయికి కొట్టుకున్నట్టు. అసలు ఏం జరిగింది? హఠాత్తుగా వర్షం నీళ్లతో ఆ మట్టిరాయి కరుగుతూ కరుగుతూ చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇంకా లోపల నుంచి చాలా ఆలుగడ్డలు బయటకు వస్తాయి. అవి ఆ మట్టిరాయిలో దాగి ఉంటాయి. అరే చూడు, ఇన్ని ఆలుగడ్డలు మట్టిలో దాక్కున్నాయి. అందుకే ఆ మట్టిరాయి మనకు అంత బరువుగా అనిపించింది. ఇప్పుడు చూడు. ఇద్దరు అన్నదమ్ములు బాగా నవ్వుతారు. కానీ దీన్ని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? చేసేదేముంది, రేపు అందరినీ పార్టీకి పిలుద్దాం. ఇంకా ఒక పెద్ద పార్టీ చేసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రుడు ఇంకా వీళ్ళు ఇద్దరూ కలిసి గట్టిగా నవ్వుతుంటారు.